సుమన్ టీవీ. మామూలుగా కలగలిపి పప్పులు చాలా చేస్తాం మనం. దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు, ఆకుకూర పప్పులు, ఎన్ని రకాలు, బీరకాయ, సొరకాయ, కమ్మటి పప్పులు, కారం పప్పులు కూడా. అయితే కలగలుపుకి ఏ కూర లేకపోతే పొట్టి కందిపప్పుతోటి. మామూలుగా మనం ఏం చేస్తాం, ముద్దపప్పు వండుకుంటాం కదా, ముద్దపప్పుని కొంచెం తాలింపుతోటి వండితే ఎలా ఉంటుందో చూడండి. భలే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. కొంచెం మెంతులు ఎక్కువ చేస్తాం, మెంతిపప్పు అని చెప్పచ్చు కానీ తాలింపు పప్పు అన్నమాట. ట్రై చేయండి, భలే బాగుంటుందండి. ఓసారి అంటే ఇది అన్నంలోకి బాగుంటుంది, మీకు ఉల్లిపాయలు అవసరం పెద్దగా లేకపోతే రొట్టెల్లో కూడా బాగుంటుంది. మామూలు మనం దాల్ ఫ్రై అని చేస్తాం కదా, ఇది ట్రెడిషనల్ వే దాల్ ఫ్రై అనుకోండి, పాతకాలపు దాల్ ఫ్రై. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే మూకుడులోనే తాలిం పెట్టి మూకుడులో బయట ఉడికిచ్చేవాళ్ళం కదా కందిపప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన దగ్గర కుక్కర్ ఉంది, 10 నిమిషాల్లో అయిపోతుందని కుక్కర్ పెట్టుకుంటాం. ఒకవేళ మీకు కుండలోనో విడిగానో వండుకోదలుచుకుంటే తాపీగా నిదానంగా మనకి టైం ఉంటే కనుక విడిగా వండుకుంటే ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. నేను ఈజీగా అవుతుంది, టైం సేవ్ అవుతుందని కుక్కర్ చూపిస్తున్నాను. కుక్కర్ ఏదైనా చిన్న కుక్కర్, మనం పప్పు వండే కుక్కర్ ఉంటుంది ఇలాంటి కాకుండా ప్రెషర్ ప్యాన్, అదైనా పెట్టుకోండి. 2-3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఇదే మనం మొత్తం తాలింపుకు వేసేది. ఇక మళ్ళీ వేయక్కర్లా, నెయ్యి వేయకపోయినా పర్వాలేదండి, నూనె వేస్తే బాగుంటుంది. మనం ఒక 1/2 కప్పు పప్పు చేయదలుచుకుంటే నేను చెప్పేది సరిపోతుందండి. దీని పప్పును ఏం చేస్తారంటే ఒకసారి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి, నానబెట్టక్కర్లా. అది ఒట్టి పప్పు నువ్వు వేయిస్తే దాని మీద ఏమైనా ఉంటాయని ఒక డౌట్గా ఉంటుంది కదా. పప్పు కడిగేసి పెట్టానంతే, జస్ట్ కడిగాం, అంతకంటే ఏం లేదు. నానబెట్టక్కర్లా, తాలింపు పెట్టే ముందు కడుక్కుంటే సరిపోతుంది. నూనె వేడెక్కనిచ్చి 1 స్పూను మెంతులు వేయండి. ఈ మెంతులు చేదొస్తాయని అలా ఏమనుకోకండి, రుచిగా ఉంటాయి, బాగుంటుంది పప్పు. మెంతులు వేగాక 1/2 స్పూను ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడాక మినపప్పు 1/2 టీ స్పూన్, అంతే. ఆవాలు ఎన్నేసామో మినపప్పు కూడా అంతే. మినపప్పు ఎర్రబడ్డాక అది కొంచెం రంగు మారంగానే 2 ఎండుమిరపకాయలు, 1 చిటికెడు ఇంగువ, 1 రేప కరివేపాకు వేసేసి కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసేయండి. ఇందులో నీరు లేకుండా ఉంచుకుంటే మంచిది, అందుకని మనం చిల్లులు పళ్ళెంలో వేసుకుంటే ఏంటంటే ఆరిపోతుంది తటుక్కున. చక్కగా కమ్మని వాసన వచ్చేదాకా కందిపప్పును వేయించండి. మొదట తడి ఉంది కదా, కొంచెం తడిగా కస్త స్లాడుతున్నట్టు ఉంటుంది, 1-2 నిమిషాల్లో తడంతా ఆరిపోతుంది. పప్పు కమ్మని వాసన వచ్చేదాకా బద్దలు మాడనివ్వకుండా ఎర్రబడాలంతే. కందిపప్పు చూడండి రంగు మారింది, ఇలా వేగనిచ్చి మంచి వాసన వస్తుంది కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 చిటికెడు పసుపు వేయటము ఇందులో, తర్వాత పప్పుకి సరిపడా నీళ్ళు పోసేయండి. మామూలుగా మనం కుక్కర్లో ఎలా పెట్టుకుంటాం, పప్పు మీద కొంచెం ఎత్తుగా వచ్చేలాగా అలా పోస్తే సరిపోతుంది. సరిపడా నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసేయండి. మన కుక్కర్ని బట్టి ఒక్కొక్క కుక్కర్ 2-3 విజిల్స్కే వచ్చేస్తుంది కదా, 3 విజిల్స్ రాణించి 1 మినిట్ సిమ్లో పెట్టి కుక్కర్ ఆపేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేసుకోవటం మళ్ళీ చేద్దాం. కొంచెం స్టీమ్ వచ్చాక వెయిట్ పెట్టుకోవటము, 3 విజిల్స్ వచ్చాక 1 మినిట్ సిమ్లో పెట్టి ఆపేస్తే సరిపోతుంది. పప్పు ఉడికిందో లేదో చూద్దాము. మంచి బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఒకసారి పప్పు ఎనిపేసేద్దాం. దీనికి ఏంటంటే మనం ఇందులో ఉప్పు వేయలేదు, పులుపుకి ఏ ఏజెంటు కలపలేదు. అందుకని ఏం చేయాలంటే మనం పప్పు కడిగినప్పుడే ఒక చిన్న చింతపండు, అంటే మనం వేసిన పప్పును బట్టి 1/2 కప్పు పప్పు అనుకోండి, ఒక చిన్న విసిరికాయ ఇంత చింతపండుని 4-5 స్పూన్ల నీళ్ళల్లో నానబెట్టండి. రసం తీసి పక్కన పెట్టేసుకుంటే ఈ రసం వేసేస్తాము. తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేసి 2-3 నిమిషాల పాటు ఉడకనిస్తే చింతపండు పచ్చిపోతుంది, మనకి పప్పు ఏమో కావలసిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. 4 స్పూన్ల చింతపండు రసం, తర్వాత రుచికి సరిపడా ఉప్పు. మన అలవాటును బట్టి అండి, ఏమైనా రాళ్ళ ఉప్పు అవి వేసుకుంటామంటే మీ ఇష్టం. కొంచెం ఎర్రటి కారం వేస్తే ఈ చింతపండుకి కారానికి రుచి సరిపోతుంది. 3-4 నిమిషాలు అనుకోండి, స్టవ్ మీద దీన్ని నిదానంగా మగ్గనిద్దాం. పప్పు కన్సిస్టెన్సీ మనకు కావలసిన విధంగా ముందే అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మరి కాసిన నీళ్ళు పోసి
దీన్ని ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాలు అనుకోండి, సిమ్లో ఉంచండి. చింతపండులో పచ్చిపోయే వరకు, ఉప్పు కారం సరిగ్గా అడ్జస్ట్ అయ్యే వరకు ఉంచితే తర్వాత రెడీ టు సర్వ్. ఇందులో మీరు కొత్తిమీర వేయక్కర్లేదు, వెల్లుల్లిపాయలు లాంటివి వేసుకోదలుచుకుంటే మళ్ళీ ఫ్రెష్గా చిన్న తాలింపు వేసి వేసుకోవచ్చు. ఈ ఇంగు వేసిన పప్పు రుచి డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఒకవేళ ఇది నచ్చలేదనుకోండి, అప్పుడే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. పప్పు బాగా కుతుకుతున్నాళ్ళనిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచాము, దింపేద్దాం. ఇప్పుడు కొంచెం పల్చగా కనిపిస్తోంది కదా, ఇంకో 1/4 గంటకి ఇది చక్కగా సెటిల్ అయిపోయి గరిటతో తీసుకునేలాగా వచ్చేస్తుంది. ఇంత మాత్రం పల్చగా తీసేసేయచ్చు. మీకు పప్పు బద్ద అస్సలు కనపడకూడదంటే మనం మొదట ఎనుపుతాం కదా, అప్పుడే బాగా పప్పు గుత్తితో కుమ్మేస్తే బద్దలు కనపడవు. నాకు కొంచెం బద్ద కనపడితే ఇష్టం, ఆ వేగిన రుచి తెలుస్తుందని అనిపిస్తుంది. మీ ఛాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. తాలింపు పప్పు రెడీగా ఉంది. ఎంత మంచి వాసన వస్తుందో. మీ అలవాటును బట్టి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొత్తిమీర అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అలవాటు లేకపోతే ఇలా కూడా వాడుకోవచ్చు. ఎంతో బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.